అందరికీ నమస్కారం. చాలా రోజుల గ్యాప్ తర్వాత సుమారు ఒక వారం తర్వాత కలుసుకుంటున్నాం. ముందుగా అందరికీ తెలిసిన ఒక మంచి వేమన పద్యం, ఈరోజు స్పెసిఫిక్ గా మాట్లాడుకోవాల్సిన పద్యం, అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనందు పలుకు చల్లగాను కంచు మోగునట్లు కనకము ద్రోగున విశ్వలాభి రామ విదుర దయమ. అందరికీ అర్థమైంది. అయినా సరే ఈ మధ్యన మరి తెలుగుకి ఇంపార్టెన్స్ తగ్గిస్తున్నారు కాబట్టి ప్రభుత్వం కొంచెం అర్థమయ్యే భాషలో చెప్పాల్సిన అవసరం ఉంది. అల్పుడు అంటే అల్పుడు అంటే డిలే అవరేజ్ సార్. అల్పుడు ఎప్పుడు ఆడంబరంగా గొప్పలు చెప్తూ ఉంటాడు. సజ్జనుడు చాలా తక్కువ మాట్లాడతాడు, నిదానంగా మాట్లాడతాడు. కంచు మోగినట్లు అంటే బ్రాస్, అది మోగినట్టు మరి బంగారంతో మీరు ప్లేట్ తయారు చేసిన దాని మీద పడితే టన్ను టన్ను మాగుడు, అలాగని మోగింది కదా అని చెప్పి ఆ కంచు వాల్యూకి కనకాని వాల్యూకి సంబంధం లేదు. సో ఇది ఎందుకు ఇవాళ చెప్పానన్నదే మీకు ముందు ముందు రచ్చబడడం, వేరే అంశాలు చూస్తే అర్థమవుతుంది. ఇక సబ్జెక్ట్లోకి వెళ్తే వెళ్లే ముందు ఒక వినూత్న వాడిని అడ్వర్టైజ్మెంట్ ఒకటి చూసాం ఇవాళ, ఒక్కసారి ఫోకస్ చేయండి బాబు. ఉద్యోగులారా ఆలోచించండి అని ఒక ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఈ సిపిఎస్ మీద, ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీము, ఆ సిపిఎస్ ఇప్పుడు గ్యారంటీ లేని జీపీఎస్, జీపీఎస్ అంటే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అంటే అది ఎందుకు గ్యారంటీ లేదో మనం ముచ్చరించుకున్నాం. ఇది ఒక పేజీ సరిపోలేదు సొమ్ములు కొట్టేయడం కోసం, రెండో పేజీ కూడా తిప్పి చూడండి, రెండో పేజీ కూడా వేశారండి, ఆ రెండో పేజీ కూడా చూడండి, ఎంత దారుణం అంటే నేను వేసిన అడ్వర్టైజ్మెంట్లో ఎదురు చెప్పాలంటే ఉద్యోగస్తులకి చెప్పచ్చు, ఉద్యోగస్తులకు లెటర్ రాసుకోవచ్చు, కానీ వాళ్ళు లెటర్ రాస్తే మన డబ్బులు ఎలా వస్తాయి సాక్షికి రావుగా. ఎంత దారుణంగా ఒక పేరాలో ఏం రాశారంటే డైరెక్ట్గా ఈ ఓపీఎస్ స్కీమ్ అమలైతే భవిష్యత్ తరాలపై మోయలేని భారం పడుతుంది. ఇవేగా మరి సిపిఎస్ రద్దు చేస్తాను సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా సిపిఎస్ రద్దు చేస్తూ సంతకం పెట్టాలంటే నాకు అది నిమిషం పని. మరి నేను కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ఇంత ఆలోచిస్తున్నాం, ప్రత్యామ్నాయాలపై ఎందుకు ఇంత లోతైన కసరత్తు చేయాల్సి వస్తుంది? క్వశ్చన్ మార్క్. మీ ముఖ్యమంత్రి ఇది ఇది కాక మరి ఇక ఎప్పుడు కూడా మరి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లో ఇలా రాయడు. గత పాలకులకు కూడా ఈ జటిల సమస్య గురించి తెలుసు, కానీ వాళ్ళు ఈ సమస్యను పరిష్కరించకపోయినా ఈనాడు రాయదు, ఆంధ్రజ్యోతి అడగదు, టీవీ 5 అలకదు. ఏంటిది ఇదే రాజకీయం? ఈనాడు మీరు సిపిఎస్ రద్దు చేస్తాము అన్నప్పుడు దాని దగ్గరగా క్యాకలు వేసుకుంటా రోడ్ల మీద తిరిగి అరిచినప్పుడు రాసిందిగా ఈనాడు, ఈయన వస్తాడు సిపిఎస్ రద్దు చేస్తాడని రాసింది జ్యోతి, రాసింది టీవీ 5 లో కూడా ఆ వీడియో చూపెట్టారు. మీరు ఇస్తాను అన్నప్పుడు మీరు ఇస్తామన్నది చెప్పారు, ఉద్యోగస్తులు ఇస్తామని చెప్పి మన మాట నమ్మి ఓట్లేశారు, వాళ్ళు మోసపోశారు, మోసపోయారు అని ఏడుస్తున్నారు. ఏడుస్తున్నప్పుడు అది కూడా కవర్ చేశారు సాక్షి తప్ప, అది కవర్ చేస్తారు తప్ప ఇప్పుడు ఆలోచిస్తున్నారా? నోటుకు వచ్చినట్టు వాగ్దానాలు చేసేస్తారా? చేసేసి ఆ వాగ్దానాలు అమలు చేయమంటే సాధ్యం కాదు, కాకపోతే ఊరుకో చెప్పాలి. ఈ పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఏంటి? ఇప్పుడు జీపీఎస్ అని ఇప్పుడు ఈయనేంటి సిపిఎస్ వలన కష్టాలు ఉన్నాయి, ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇప్పుడు తీరిగా చెప్పాలి, ఎందుకంటే ఎంతో మంది ఉద్యోగస్తులు వాళ్ళ భవిష్యత్తు అంత ఇన్వాల్వ్ అయింది. ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్,
ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అమలు చేస్తే ఒక చార్ట్ వేశారు రాష్ట్రం ఎలాగా అధోగతి పాలవుతుందో 2040 కల్లా ఈ ఓపీఎస్ స్కీమ్ కింద డబ్బులు ఇవ్వాలి అంటే జీతాల కన్నా కూడా మన రాష్ట్ర ప్రొజెక్టెడ్ ఆదాయం కన్నా అది చాలా ఎక్కువ అవుతుంది అందుకనే 2040 లో దాన్ని తీసేసి సిపిఎస్ పెట్టారు ఈ సిపిఎస్ లో కూడా మరి రేపు వడ్డీ రేట్లు తగ్గిపోతే రేపు 6% 4% పడిపోవచ్చు మరి 6-4 పడిపోతానంటే బాబు ముఖ్యమంత్రి గారు అండ్ యువర్ సోకాల్డ్ టీమ్ మరి రోజు మనం పేపర్లో చూస్తున్నాం గత సంవత్సరం 40,000 అప్పు ఆ ముందు సంవత్సరం 40,000 అప్పు ఆ ముందు సంవత్సరం ఆల్మోస్ట్ అంతే అప్పు 7.5% తగ్గకుండా 20 సంవత్సరాలకి అప్పు చేశారే మరి ఎందుకు చేశారు 4% పడిపోతున్నాయని చెప్పి వీళ్ళకి గొలసొచ్చు చెప్పకపోతే మీరు ఎందుకు మరి 7.5% 7.75% 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి అప్పులు చేశారు వీళ్ళకేమో పడిపోతుంది తగ్గిపోతుంది కాబట్టి ఈ సిపిఎస్ మంచిది కాదు అందుకని ఒక జిపిఎస్ అది పెడతాం గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ సో మీరు పదిగట్టి నేను పది కడితే రిటైర్ అయిన తర్వాత ఆ రోజుకి మీకున్న బేసిక్ పేలో 33% నేను ఫిక్స్డ్ కింద ఇంక ఎటువంటి ఫ్లక్చువేషన్లు లేకుండా అదైతే ఇవ్వలేమో హ్యాండ్స్ అప్ చెక్ చేయడం ఇది రెండోది కూడా మీకు మంచిది కాదట మూడోది మీరు పది కడితే పది కట్టి 33 ఇస్తా లేదు ఇంకొక ఆప్షన్ ఇచ్చాడు మహానుభావుడు నువ్వు 14 కడితే నేను 14 ఇస్తా అప్పుడు 40% నీకు నీ బేసిక్ పేలో నీ జీవితాంతం ఇస్తా ఇది వారు శ్రీవారు ఇచ్చిన రెండు ఆప్షన్లు ఆప్షన్ 1 33% నువ్వు 10 కట్టు నేను 10 కడతా ఆప్షన్ 2 నువ్వు 14 కట్టు నేను 14 కడతా కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే అది కడతా కట్టడం సంగతి దేవుడు ఎరుగు మీరు కట్టింది మావాడు కట్టింది మొత్తం అంతా క్లీన్ షేవ్ అయిపోయే పరిస్థితుల్లో ఇప్పుడు మనం ఉన్నాం ఎలా ఉన్నాం అనేది ఇప్పుడు మనం మోచరించుకున్నాం ఏంటంటే అప్పు ఇవాళ నేను పెట్టిన టైటిల్ కూడా ఏదో పాత సినిమాలో కృష్ణగారి సాంగ్ గుర్తొచ్చి జరుగుతున్న పరిస్థితికి అనుగుణంగా పెట్టాను ఏమే అప్పుల కుప్ప నేను ప్రశ్నిస్తే అది తప్ప అని అడుగుతున్నా ఎందుకంటే ప్రశ్నిస్తే వీళ్ళు ఏమంటున్నారంటే సరే లక్కీగా మనసులో ఉన్నా నా పేరు బయట చెప్పలేదు దుష్ట చతుష్టయమని కష్టపడి పలకలు నేర్చుకున్నారు సో మాట్లాడితే దుష్ట చతుష్టయం దుష్ట చతుష్టయం అని కొన్ని ఇదిగో ఇప్పుడు ఇందాక చెప్పిన పత్రిక పేర్లే ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదో మనం కరోనా అడ్వర్టైజ్మెంట్ లాగా మనం పోరాడుతున్నది ఏదో దాని మీద దీని మీద ఏదో కరోనా అడ్వర్టైజ్మెంట్ లాగా మనం పోరాడుతున్నది ప్రతిపక్షం మీద కాదు మనం పోరాడుతున్నది ఈనాడుపై ఆంధ్రజ్యోతిపై టీవీపై పై కళ్యాణ్ పై అనేలాగా అవాకులు చల్లాకులు వెళ్తున్నారు మరి ఒక బ్రహ్మాండమైన ఈ అప్పుల గురించి డీటెయిల్గా వెళ్దాం చాలా డీటెయిల్గా వెళ్ళారు అలాగే ఒక తెలుగులో ఒక మంచి సామెత ఉంది ఆడలేక మధ్యలోడని మధ్యలో ఓడు అది ఏంటంటే ఒకరు డాన్స్ చేయాలి పెర్ఫార్మెన్స్ ఆ డాన్స్ చేస్తామంటే ఆ డాన్స్ రాదు చేసేవాడు అంటే ఇప్పుడు మనకి ఎలాగ మన పరిస్థితి ఆ డాన్స్ రాకపోతే ఈ పక్కన మధ్యలో కొట్టేవాడు చిచ్చిచ్చి నా డాన్స్ స్పీడ్కి మధ్యలో అందుకోలేకపోతున్నాడు అందుకని నేను డాన్స్ చేయనని చెప్పి అడు వెళ్ళిపోతాడు ఆ డాన్సర్ గారు అలాగా నేను ఏదో చేద్దాం అనుకుంటున్నాను ఈ దుష్ట చతుష్టయం మరి నన్నేమి చేయనివ్వట్లేదు ఇలా కుట్రలు పడుతున్నారు అని చెప్పి ఈ ఆడలేక మధ్యలో లాగా ఉంది మా ముఖ్యమంత్రి గారి పరిస్థితి దాని గురించి విపులంగా ఇప్పుడు మనం ఏంటి ఆడలేక మధ్యలో పోవాలా అన్నది చూద్దాం ఒక చిన్న పాయింట్స్ ఏంటంటే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా నువ్వు తెస్తుంటే దుష్ట చతుష్టయం అడ్డుకున్నారా
జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి కేంద్ర సంస్థలు తెస్తుంటే ఈ దుష్ట చతుస్థాయిని అడ్డుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారు రైల్వే జోన్ను తెస్తుంటే ఈ దుష్ట చతుస్థాయిని వద్దని ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు ఏటా ఉద్యోగ నియామక క్యాలెండర్ను ఇస్తుంటే ఈ దుష్ట చతుస్థాయిని నలుగురు ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలు మీరు పెట్టుబడులు తీసుకొస్తే ఆ నలుగురు ఆపేశారా ఆ దుష్టు నలుగురు ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు ఎస్సీ ఎస్టీలకు కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చి స్వయం ఉపాధిని మీరు పెంపొందిస్తూ ఉంటే ఆ నలుగురు ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తూ ఉంటే సిపిఎస్ రద్దు మంచిది కాదు అని చెప్పి ఈ నాలుగు పత్రికలు ప్రతిపక్షాలు నేను ఆపేశామా జగన్మోహన్ రెడ్డి గారు సన్నబియ్యం మరి కొడాల నాని గారు ఇస్తానంటే ఈ నలుగురు ఆపేశారా జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను మీరు పర్మినెంట్ చేస్తాను నేను రెగ్యులరైజ్ చేస్తాను అని మీరు ముందుకెళ్తూ ఉంటే ఎవరు అడుగుతున్నారు మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు వేస్తామంటే గుంతలు పూలుస్తానంటే ఎవరైనా మాకు గుంతలు రోడ్లే కావాలి ఈ ప్రసవానికి హాస్పిటల్ కడితే ఖర్చులు భరించుకోలేకపోతున్నాం మేము రోడ్ల మీద ప్రసవం చేసుకుంటాం ఆ గుంతలు తాకిడు కాని వద్దు అని చెప్పి ప్రజలు గాని ఈ దుష్ట చతుస్థాయిని గాని అడిగారా జగన్మోహన్ రెడ్డి గారు ధరలు అందుబాటులో ఉంచితే అబ్బాబ్బాబ్బే ఇంత తక్కువ ధరలు కాదు మాకు మీరు ఇచ్చిన డబ్బులతో మాకు ఎక్కువ ధరలు ఉన్నా సరే పర్వాలేదు అంతంత డబ్బులు ఇస్తున్నారు మీరు అని చెప్పి ధరలు తగ్గించొద్దని ఎవరిని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది మద్య నిషేధం అమలు చేస్తే అన్యాయం అన్యాయం ప్రజలకి మద్యం లోపడం దారుణాతి దారుణం అని చెప్పి రామోజీరావు గారు రాధాకృష్ణ గారు పవన్ కళ్యాణ్ గారు బిఆర్ నాయుడు గారు ఆర్ ప్రజలు వద్దని మిమ్మల్ని మొత్తుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటండి అంటే ప్రజల్ని ఎంతకాలం మేము ఇలాగా పిచ్చి వాళ్ళలాగా చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తారు ఎక్కడ అసలు మనం చేసింది ఏంటి ఎంతసేపు నిన్న కూడా 137,000 కోట్లు మనం ఇచ్చాం అన్నారు పాడిందే పాటలాగా 137,000 కోట్లు ఇచ్చారు ఏ అంతకుముందు ఇవ్వలేదా అంతకుముందు ప్రభుత్వాలు ఇవ్వలేదా మీరు చేసింది ఏంటి ఆ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారి టైంలో 2,000 ఇచ్చేవారు 2 సంవత్సరాలు కూడా 250 చేసి ఇప్పుడు ఒక 250 పెంచారు గతంలో 1,500 కోట్లు అయ్యింది నెలకి ఇప్పుడు 150 కోట్లు నుంచి 200 కోట్లు ఎక్స్ట్రా అవుతుంది అంతకు మించి ఏమిటి మనం చేసింది అమ్మ కూడా 1 సంవత్సరం ఆల్రెడీ కట్టు కట్టుకొట్టారు ఆ పాత కళ్యాణ లక్ష్మణ్ లేవు అయితే 50,000 వస్తే సరిపోదు 100,000 మొత్తానికి దుష్యము ఏ స్కీమ్ ఉంది స్వయం ఉపాధి ఎంతో మంది ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కానీ ఔత్సాహిక వ్యాపారవేత్తలకు కానీ 1 లక్ష రూపాయలు 2 లక్షలు 5 లక్షలు లోన్లు వచ్చి దాని మీద వడ్డీ రాయితీలు వచ్చి వాళ్ళ కాలం మీద వాళ్ళ బతికే అవకాశం తీసేసి మీరిచ్చే ఎంగిలి విద్యుల కోసం బ్రతికేలాంటి పరిస్థితి క్రియేట్ చేసి ఈ బోడి నవరత్నాల పేరుతో మనం ఇచ్చే అంటే సపోజ్ విద్యాదీవన అది ఎక్కువ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అందులో కూడా బట్ అందులో బీసీస్ కి ఏదేదాన్ని బీసీ కార్పొరేషన్ హెడ్ లో వేసి బీసీలకు ఎంత చేశారని చెప్పి చెప్పుకుని ఎస్సీలకు ఎంత ఇచ్చారని చెప్పి వాళ్ళకి రావాల్సిన వాళ్ళ బెస్ట్ స్కూల్స్ ఆప్షన్స్ అన్నీ తీసిపడేసి ఈ స్కీముల్లో ఇచ్చి దాన్ని వాళ్ళ హెడ్లో ఇస్తున్నామని చెప్పి చెప్పుకుని ఎన్ని రోజులు ఈ అబద్ధాలు ఆడతారు ఎవరు ఏమన్నా వెళ్ళి పుష్పాలా అర్థం కదా చెప్తారు కదా అబ్బాడు అవ్వకూడదు అలాగైనా అర్థం అవుతుందిగా ఏంటంటే మన అరుణ్ కుమార్ గారు కూడా చెప్పారు ఏదో డబ్బులు వస్తున్నాయి అనుకుంటే ఈ డబ్బులు రావడం సరికాదు ఇది వరకు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా సరే
అసలేంట్రా బాబు మాకేమీ మెటల్స్ లేదు దారుణమైన దౌర్భాగ్య స్థితిలో వెళ్ళిపోయామని చెప్పి ఇప్పుడు ప్రజలు విలేజ్ అవుతున్నారని చెప్పి ఒక చక్కటి పాయింట్ చెప్పాడు అరుణ్ కుమార్ గారు. ఎస్ పీపుల్ ఆర్ రియలైజింగ్ ఎల్ల కాలం మనం ఇలాగా అచ్చి అబద్దాలు చెప్పి ఓన్లీ పేపర్ లో అడ్వర్టైజ్మెంట్ వేసి ప్రజల్ని మోసగిస్తున్నాము, ప్రజలు మంచి వాళ్ళు, ప్రజలు అమాయకులు, ప్రజలు మోసపోతారు అని మనం అనుకుని మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు. ఎస్ గతంలో మోసపోయారు ప్రజలు. మీరు ఇల్లు కట్టుకున్నాను అని మీకు తాదేపల్లి ప్యాలెస్ చూపెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఇల్లు లేదు అని గేలి చేస్తే నమ్మారు. సిపిఎస్ రద్దు చేస్తామంటే నమ్మారు. కాంట్రాక్ట్ ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తామంటే నమ్మారు. మద్యపాలన నిషేధం ఏమి గుజరాత్ లో మద్యపాలన నిషేధం లేకపోతే నడవట్లేదా అని చెప్పి మీరు ఆ రోజుల్లో ఇప్పుడంటే తత్తత్త అంటున్నారు కానీ అప్పుడు బాగా మాట్లాడేవారు. ఆ రోజుల్లో బాగా మాట్లాడినప్పుడు నమ్మారు, నమ్మించాం. ఏం చేశాం ఆయన క్వశ్చన్? దిస్ గవర్నమెంట్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ ద పార్టీ మనం చెప్పింది ఏంటి, మనం చేసింది ఏంటి? నేను అడుగుతున్నా ఒక పార్టీ సభ్యుడిగా మీరు పిలిపించారు మరి అందరినీ తిరగాలి ప్రజల్లో అని. తొందర తిరుగుతా నన్ను ప్రజలు అడిగితే ఏం చెప్పాను? నేను వైకాపా సభ్యుడిగా సరే నువ్వు టికెట్ ఇస్తావో బోర్డు ఇవ్వవో అని తెరవస్తాను. ఎవరికి అవసరం కూడా లేదు. ఎందుకంటే ఐదో క్లాస్ మీ దాంట్లో అతి ముఖ్యమంత్రులైన ఒక గత మంత్రి ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుడు చెప్పాడు, చింత అనురాధ గారిని పక్కన పెట్టుకుని మన ఎంపీ కనపడ్డావు, ఈవిడి తాతగారు మనకు పార్లమెంట్ లోనే పుట్టారు, ఎప్పుడు పిలిచినా వస్తాను ఈవిడి, సో కాబట్టి ఈవిడే మన ఎంపీ అని చెప్పి ఒక బుద్ధి లేని ప్రబుద్ధుడు అత్యంత విద్యాధికుడు మీ క్యాబినెట్ లో చెప్పాడయ్యా. సో వేసుకోవచ్చు, ఆవిడే అక్కడ వేసుకోవచ్చు, నువ్వు ఏదో వేసుకో ఎవరికి వాళ్ళకి ఇచ్చుకోవాలి కాదు సమస్య. మరి నేను పార్టీలో ఉన్నప్పుడు మరి నేను తిరిగితే ఈ పార్టీ చెప్పింది ఇదిరా, అసలు చేసింది ఏదంటే నాకు ఒక పాయింట్ కనపడతలా. అసలు ఈ ప్రభుత్వం చేసింది, ఈ ప్రభుత్వం తప్పక మా పార్టీ భూస్థాపితం అయిపోయింది. పైగా సరే నన్ను పిలవలేదు, సరే మా దగ్గర చాలా మందికి ఎమ్మెల్యేలని అల్లి వెళ్ళి పిలిచి కోఆర్డినేటర్లు అల్లి వెళ్ళి పిలిచి ఏం చెప్పారంటే మీకు ఫస్ట్ క్లాస్, ఎమ్మెల్యేలు చాలా మందికి థర్డ్ క్లాసు సెకండ్ క్లాసు ఏదో చెప్పి 175 ఎందుకు రావు అని ప్రశ్నించారు. 151 అయితే మినిమం వస్తాయన్నారు ఫైన్. 175 ఎందుకు రాకూడదు అని ప్రశ్నించారు. నేను ప్రశ్నిస్తున్నా అంటే ప్రజలు అడుగుతున్నారు అసలు 175 వస్తాయని ఎందుకు అనుకుంటున్నాం అని. అంటే మన మాటలన్నీ ప్రజలు నమ్మేశారని చెప్పి అనుకుంటున్నారా? ఎందుకు వస్తాయండి 175 ఎలా ఉంటే? మీరే ఇంట్లో బయటికి రారు. వలలు తెరలు ప్రజలకు అందరికీ మధ్యన తెరలు కారిపోయాను లేదు, ఒక రకమైన భయంలో గురే ఉన్నారు. మరి ఎమ్మెల్యేలు మనకి ఎలా వెళ్తారు? వెళ్తే ఇవన్నీ అడుగుతారు, ఎత్తేసిన స్కీముల గురించి అడుగుతారు. గతంలో ఉండమేంటి నిన్న మరి లాస్ట్ వీక్ అంతా ఆంధ్రజ్యోతిలో స్పష్టంగా వచ్చింది, చెప్పింది ఏంటి చేసింది ఏంటి అన్న దాని మీద సవివరంగా గతంలో లక్షమండలో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం. అన్ని కూడా కూలంకషంగా చాలా చక్కగా వివరణాత్మకంగా విశ్లేషణాత్మకంగా ఏమేమి ఇచ్చారు ఏమేమి ఇవ్వలేదు అనేది చాలా స్పష్టంగా వచ్చింది. మరి వాటికి వాళ్ళ మీరేం సర్వేలు చేసుకున్నారు? నేను కూడా సర్వేలు చేస్తూ ఉంటాను. రివార్డుకి వల్ల ఎలక్షన్ జరిగితే ఏదో 30-40 రావచ్చు. సరే ప్రతిపక్ష నాయకుడు గారు మరి ఇంకొక సంవత్సరం ముందుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టున్నారు సింగిల్ డిజిట్ అని. ప్రస్తుతానికైతే సింగిల్ డిజిట్ పరిస్థితి లేదు కానీ మరి ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే అబద్దాలతోనే మనం కాలం గడిపేయచ్చు అని అనుకుంటే మరి ప్రతిపక్ష నాయకుడు చెప్పిన సింగిల్ డిజిట్ మరి నిజం అవుతుందేమో అన్న అనుమానాలు కూడా మరి ఒక బాధ్యత కలిగిన క్రమశిక్షణ కలిగిన మూసరా రైతాప కార్యకర్తగా నా భయాలు నాకున్నాయి. కాబట్టి మీరు ఏ మీటింగ్కి
నన్ను పిలవాలంట జిల్లా అధ్యక్షుడు చింతామరావు గారు ఎంపీ క్యాండిడేట్ గా డిసైడ్ చేసేసాడు కాబట్టి బట్ ఇంకా ఉన్నాను కాబట్టి చెప్తున్నా చెప్పటమే నా ధర్మం వినకపోతే నీ కర్మం మొత్తు వదలలా వదలలా అని పాండవ వీర సినిమాలో కృష్ణ పాండవ సినిమాలో పాటను గుర్తు చేస్తున్నాను గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ఇక ఈ అప్పుల సంగతి ఒకసారి వద్దాం రావత్ గారిని చివాట్లు పెట్టి పంపారని చెప్పి మనం చూసాం ఆయన మరి ఈ చివాట్ల ప్రభావమో మరి ఇంకేం ప్రభావమో ఆయన ఒక వారం రోజులు సెలవు తీసుకున్నారు ఎస్ నేను చాలా ఉత్తరాలు రాశాను ఈ అక్రమాలన్నీ రాశాను సుమారు 1,60,000 కోట్లు జనానికి ఇవ్వాల్సిన బాకీలు కరోనా టైంలో గుడ్డు పెట్టిన వాళ్ళు ఇంకా చిన్న చిన్న బిల్లులు ఏమీ కూడా పే చేయట్లేదు 3 సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కలిపి 1,60,000 కోట్లు ఉన్నాయి ఇవే కాక మరి కాంట్రాక్టర్స్ అందరూ సెక్యూరిటీ డిపాజిట్ అని ఇస్తారు ఆ సెక్యూరిటీ డిపాజిట్లు కూడా ఆమ్ పట్టు వాతావరణం చేసేశారు అన్ని వాడేశారు ఆ యూనివర్సిటీలో అక్కడ ఎక్కడ మిగిలిన 5 పైసలు సహా అనా పైసా కానీతో సహా లాగేశారు అది కూడా వాతావరణం మరి ఇన్ని వాతావరణాలు అరగవలసిన అప్పులు ఇవన్నీ కలిపితే అసలు సిఎఫ్ఎంఎస్ సిస్టమ్ కంప్యూటర్ వ్యవస్థను సర్వనాశనం చేశారు అక్కడేం చూపెట్టరు ఇప్పుడు అప్పు కోసం తిరుగుతున్నారు హస్తంలో చాలా చోట్ల చీకొడుతున్నారు లెక్కలు అడుగుతామంటే లెక్కలు తప్పట్లేదు పారిపోతున్నారు మరి అయినా మరి వాళ్ళు ముఖ్యమంత్రి గారు వచ్చారు ప్రధానమంత్రి గారిని మరి ఏదో ప్రార్థిస్తారో లేదంటే ఏదో రాష్ట్రపతి అధ్యక్ష మంత్రి లేదా పరమంత్రి రాజ్యాంటారు ఇంకోటి అంటారు ఈ రాజకీయాలు నేను అనుభవించుకోవడం ఏం జరిగితే అది జరుగుతుంది కానీ ప్రజాస్వామ్యంలో మనకున్న రూల్స్ ప్రకారం రూల్స్ ని బెండ్ చేయొచ్చు కానీ బ్రేక్ చేయటం చాలా కష్టం మరి ప్రజలందరూ కూడా అప్రమత్తంగానే ఉండాలి మన ఆస్తి తాకట్టు పెట్టి అంటే ప్రభుత్వం ఎవరిదే ప్రభుత్వ ఆస్తి ఎవరిదే ప్రజలదే సో ప్రజల ఆస్తి ఈయన మహానుభావుడట ఈయన మనం ముద్రించడానికి పుట్టాడంట ఈ తాకట్టు ఎట్టేస్తానంట తాకట్టు ఎట్టి హై రేట్కి లో క్వాలిటీ మద్యం సప్లై చేసి ఆ డబ్బులు తీసుకుని ఆ డబ్బుల్ని ఒక 15 సంవత్సరాలకి 20 సంవత్సరాలకి ముందే రాబోయే దాన్ని కూడా అతిని ఆంపట్ ఈ రాబోయే ఇన్కమ్ను కూడా ప్లెట్ చేసి ఆంపట్ ఇప్పుడేమైంది గతంలో ఒక ఆర్డినెన్స్ ఇచ్చాడు ఫిబ్రవరి 28వ తారీఖు ప్రభుత్వ పెద్దలు ఏంటంటే గతంలో మనం లెటర్లు రాసాం లెటర్లు రాసి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఇంత ఆదాయం వస్తుందని చెప్పి దాని మీద 10 కోట్లు లేపినప్పుడు మన లెటర్ రాసిన తర్వాత ఆర్కైవ్ సెటిల్మెంట్ ఆగింది అంటే ఈ మోడల్ కుదరదురా అంటే అప్పుడు ఎస్బీఐ కూడా లేట్ గా కళ్ళు తెరుచుకుంటే బ్యాంక్ ఆఫ్ బరోడా తోటి ఏదో డీల్ వేసుకున్నారు ఆ డీల్ వేసుకుంటే వాడు ఒక సలహా ఇచ్చాడు బ్యాంక్ ఆఫ్ బరోడా గారు ఏంటి అంటే ఈ కార్పొరేషన్ కే నీకు డైరెక్ట్ గా ఆదాయం ఉంటే ఆదాయం చూపించగలిగితే నేను దాని మీద అప్పిస్తాను వచ్చి అన్నాడు సో దానికి హడావుడిగా మూవ్ చేశారు కార్పొరేషన్ కి ఇది ట్యాక్సులు తగ్గిస్తామన్నారు ట్యాక్సులు తగ్గిస్తామని చెప్పి ఈ దీనికి ఆదాయం పెంచుతున్నామన్నారు ఈ ఆదాయాన్ని తాకట్టు పెట్టి బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి బ్యాంక్ ఆఫ్ బరోడా గారి దగ్గర 40,000 50,000 కోట్లు అంటే ఆ కన్సార్షన్ బ్యాంకుల దగ్గర లేకపోవాలని చూశారు చాలా తప్పులో బాబు 293(3)కి అది వ్యతిరేకం అని చెప్పి ప్రధాని గారికి లేఖ రాశాం సిద్ధరామన్ గారికి రాశాం ఫైనాన్స్ సెక్రటరీలందరూ నేను వ్యక్తిగతంగా కలిశాను సో మరి దాని మీద మరి ఆరాధిస్తూ ఉండగానే మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పీడ్ గవర్నర్ గారు ఒక వయసులో 90 డిగ్రీలో ఉన్న ఆయన కూడా యువకులు ఉత్సాహవంతులు కన్నా కూడా చాలా ఉత్సాహంగా వీళ్ళు 5 పంపితే ఆర్డినెన్స్ అసెంబ్లీ రిజర్వేషన్ పంపితే మొత్తం ఇవన్నీ కూడా చట్ట సవరణ అన్నీ కూడా టప్ప చేస్తున్నారు అగ్నికి వాయు తోడైనట్టుగా ఈ ముఖ్యమంత్రి గారికి గవర్నర్ గారి ఆపన్న హస్తం అద్భుతంగా ఉంది అది తప్పురా
293 వైలేషన్ చేయకంద్రా బాబు అని అంటే మరి మొన్న మొన్న కాదు నిన్న అనుకుంటా నిన్న మొన్న ఆ ఇచ్చిన ఫిబ్రవరి 28 ఇచ్చిన ఆర్డినెన్స్ ని అసెంబ్లీలో పాస్ అయిన దాన్ని ఇప్పుడు 13వ తారీఖే గవర్నర్ గారు సంతకం పెట్టారట ఈ ఏప్రిల్లో మరి వెంటనే మరి బయటకు తీసుకు రావడానికి సిగ్గుపడ్డారు అంటూ మరి ఇప్పుడు మొన్న అది కూడా ఆర్డర్ కూడా వచ్చేసింది దానికి చట్ట రూపంలో కానీ అది కుదరదు కాన్స్టిట్యూషన్ వైలేషన్ ముఖ్యమంత్రి గవర్నర్ ఆళ్ళు మాట్లాడేసుకుని సార్వాలు కప్పేసుకుని వీరి ఫ్యామిలీ కావు సార్వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ గీలు సార్వాళ్ళు కప్పేసుకున్నంత మాత్రమే కాన్స్టిట్యూషన్ వైలేషన్ చేస్తాం కుదరదు చూద్దాం ఆ పోరాటం నేను చేస్తా మోస్ట్ లైక్లీ వచ్చేవాళ్ళం ఆ కాన్స్టిట్యూషన్ వైలేషన్ బై డైవర్టింగ్ ది ఫండ్స్ ఎక్స్టెక్కర్కి రావాల్సిన డబ్బుని కార్పొరేషన్కి ఆదాయంగా చూపెట్టి మళ్లీ అప్పులు తేవాలన్న ఆలోచన దాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడతాం దాన్ని గవర్నర్ గారు ఆమోదించడం ఇదంతా తప్పులు తడక ఇలాగా ఎవడకాడ రాజ్యాంగ ఉల్లంఘన చేసుకుంటూ పోతే రేపొద్దున ప్రభుత్వ ఆదాయాలన్నీ కూడా ఈ మా చార్టర్డ్ అకౌంటెంట్ నెంబర్ 2 గారు ఈ ఎన్నో కేసుల్లో ఏమనుగా ఉన్న ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ రకరకాల మోడల్స్ లో కంపెనీలు ఓపెన్ చేసి దీనికి ఇప్పుడు ఆపకపోతే మొత్తం అన్ని కూడా ప్రభుత్వ ఆదాయం అంతా కూడా కార్పొరేషన్ పేరు మీద డైవర్ట్ చేసేసి మరి ఏం చేస్తారు సర్వనాశనం చేస్తారు ఒక్కొక్కరి మీద ఎంత అప్పుందంటే మనం చెప్పడానికి వీల్లేదు ఇప్పుడు ముందు సిపిఎస్ గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు రెండింటికి ఉన్న లింక్ ఇప్పుడు చెప్తా అసలు పాయింట్ ఇది ఇదేంటంటే ఈ చేసే 40,000 అప్పు నిజంగా అప్పు తీరిస్తే ఈ సప్లయర్ బాకీలకే సరిపోతాయి ఈ 2 సంవత్సరాలు కొన్ని ఒకవేళ 40,000 ఇవ్వడానికి లేదు ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ కార్పొరేషన్ ఎత్తిన డబ్బుల్ని కట్ చేయాలి అది కట్ చేస్తే ఇంకా ఎందుకంటే రాదు మరి ఎందుకంటే రానప్పుడు కుదరదు అప్పు చేయటం అయినా సరే ఏదో మేనేజ్ చేశారు అనుకున్నాం ఫర్ సపోజ్ మేనేజ్ చేస్తే మరి ఇప్పుడు ఒక్కొక్కరు కోర్టులకు వెళ్తున్నారు రేపు మొత్తం అందరూ కూడా కట్టుకట్టుకుని కోర్టులకు వెళ్ళిపోతారు వెళ్ళాలి కూడా మేము అందరికీ చెప్తున్నా గవర్నమెంట్ మీకు ఒక పైసా ఇవ్వాలన్నా ముందు పిటిషన్ పడేయండి అక్కడ ఆ ప్రయర్ బిల్లు ఉంటారు లేదంటే పచ్చి మోసం జరిగేది పచ్చి దారుణం దగా కుట్ర ఈ ప్రభుత్వం మీద తెలియజేసి ఎందుకు చెప్తున్నానంటే ఈ తప్పులు నాకపోతే మా పార్టీ భూస్థాపితం అవుతుంది కాబట్టి మా పార్టీని కాపాడుకోవడం కోసం ఈ పచ్చి నిజాలు నేను ప్రజల ముందు పెట్టాలనుకుంటాను దయచేసి అర్థం చేసుకోండి ఈ ఒకవేళ అప్పు దొరికితే ఈ బాకీలు తీర్చడానికి మొత్తం అమౌంట్ అంతా అయిపోతుంది జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని దుస్థితిలోకి మనం వెళ్ళిపోతాం జీతాలు ఇవ్వడానికే డబ్బులు ఇవ్వలేని దుస్థితిలోకి మనం వెళ్ళిపోయినప్పుడు ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ వస్తే ఇంక మీకు పెన్షన్ వస్తుంది మీరు మీ దగ్గర తీసుకుంటారు ఆప్షన్ 1 ఇచ్చిన దగ్గర 10% తీసుకుంటారు ఆప్షన్ 2 ఇచ్చిన దగ్గర 14 తీసుకుంటారు మొత్తానికి గాత్రం పడే విచిత్రమైన పరిస్థితిలోకి మనం వెళ్ళొచ్చు ఈ గ్యారంటీ పెన్షన్ స్కీమ్కి నాకు తెలిసిన నాకున్న నాలెడ్జ్ ప్రకారం నేను కొంతమందితో కూడా మాట్లాడాను గ్యారంటీ లేని పెన్షన్ స్కీమ్గా దీన్ని అభివర్ణించవచ్చు ఈయనేదో చక్కగా చిరునవ్వుతో ఇస్తానని చెప్పి ఇందులో కూడా చిరునవ్వుని యాడ్ చేశారు ఫోటోలోనే కాకుండా మధ్యలో మాటల్లో కూడా చిరునవ్వుతో ఇదంతా చేస్తామని చెప్పి చెప్పారు సో మనం ఒక ఆర్థిక విస్ఫోటనం విధ్వంసం కూడా కాదు ఆర్థిక విస్ఫోటనలో ఆ పరిస్థితుల్లో మనం ఉన్నాం సో ప్రజలు ఇది గ్రహించండి ఎవడప్పు సొమ్ము ఎవడు ఇవ్వట్లేదు ప్రజల సొమ్ముని రాజ్యాంగాల్ని ఉల్లంఘించి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టి భవిష్యత్తు ఆదాయాన్ని తాకట్టు పెట్టి స్వలాభం కోసం సొంత లాభం కోసం స్వలాభం కోసం నేను డైరెక్ట్ గా క్యాష్ ఇస్తా ఉంటే వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఆపుతున్నారు వీళ్ళు ఆపుతున్నారు అని చెప్పి చేతగానే వాడి మాటలు చెప్పటం మరి దాన్ని ఎవరైనా కొంతమంది మూర్ఖులైన ప్రజలు విశ్వసించటం
ఒకవేళ విశ్వసిస్తే చాలా బరువు తెలుస్తాం मंत्री గతంలో జరిగిన చెడ్డ గురించి ఈనాడు రాయదు ఆంధ్రజ్యోతి మాట్లాడదు టీవీ ఫై పలకదు అని కూడా అడ్వర్టైజ్మెంట్ లో పత్రికలను విమర్శించడానికి ఒక ప్రభుత్వం సొంత పేపర్లో రెండు పేజీలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటూ అనేది దిగజారుడుతనానికి పరాకాష్ట. ఇది కావాలంటే ఎంప్లాయీస్ అందరికీ ఒక లేఖ రాయొచ్చు, వాళ్ళందరికీ ఒక మీటింగ్ పిలిచి చెప్పొచ్చు, స్వామి వివేకానందుల గారి స్థితి చేసి రెండు పేజీలు వేసుకోవాలంటే లక్ష పేపర్లు गृह निर्माण अदाइंट విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారు విశాఖపట్నం పాత విశాఖపట్నం జిల్లా కొత్త అనకాపురం జిల్లా అంటారు, మరి ఏ జిల్లా అంటారో ఎవరికి తెలియదు. అక్కడికి వెళ్లి ఒకేసారి 1,60,000 గృహాలు అంటే గతంలో కూడా ఇద్దరు ముగ్గురు చేశారు అక్కడ. ఇప్పుడు మళ్ళీ ఈయన వెళ్ళాడు, ఈయన వెళ్ళి 1,60,000 గృహాలు అక్కడ కూడా మళ్ళీ టేబుల్ గారు రాను దుస్త చేతుస్తాయో. నేను ఎంతో కష్టపడి ప్రజలందరినీ పక్షాధికారులు చేద్దామని, నేను హౌసెస్ అందరికీ కట్టివ్వాలని మంచి సంకల్పంతో ఉంటే ఈ మారీచుల్లాగా ఏదో పూర్వం దేవతలు తపస్సు చేస్తా ఉంటే రాక్షసుడు పయనించి ఆ మనసాలు కలిసారు వేసేవారు. అలాగా ఈయన దైవాంశ సమూతుడు, ఈయన ఈ చేస్తున్న ఈ ధన యజ్ఞాన్ని ఈ రుణ యజ్ఞాన్ని మరి చెరపడానికి మరి పయనించి రాక్షసుల రూపంలో రామోజీరావు రామకృష్ణ గారు నాయకారి అందరూ పయనించి వేస్తున్నారంట ఈ మహానుభావుల యజ్ఞాన్ని ఆపడానికి. నిజంగా జరుగుతున్నది రుణ యజ్ఞం, అది ఆపడానికి ప్రయత్నం చేస్తే గనక చాలా మంచిది. అంటే అదేదో నేను ఈ రుణ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నా. వాళ్ళు దొంగ కేసులు పెడతారని తెలుసు, ఇంకా బాగా హెరాస్ చేస్తారని తెలుసు, ఇంకా రకరకాల ఏజెన్సీలు నాకు చేయాలి ఇచ్చేయాలని చెప్పి డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి కూడా హెరాస్ చేయాలని చూస్తున్నారని కూడా నాకు తెలుసు. అయినప్పటికీ ఇది ఈ రుణ యజ్ఞాన్ని ఆపకపోతే అవసరమైతే మారీచుడుగానైనా మారాలి తప్పదు. ఈ రుణ యజ్ఞాన్ని ఆపకపోతే సర్వనాశనం అయిపోతాం మనం, ఇంకేముండదు. ఇక్కడ కూడా అప్పు రావు, రిటైర్ అయిన ఉద్యోగస్తులకి పెన్షన్లు రావు, జీతాలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉంటాం. అప్పుడు కూడా ఇలాగే ఈయే మాటలు ఈయే పిచ్చి మాటలు మా వాళ్ళు మాట్లాడతారు కూడా. కానీ ప్రజలు ఈ మాటలన్నీ విశ్వసిస్తున్నారు అన్న అతి విశ్వాసంలో మా ప్రభుత్వ పెద్దలు ఉన్నారు. కానీ చాలా మంది ఎమ్మెల్యేలకు తెలిసిపోయింది ఆ గ్రౌండ్ రియాలిటీ ఏంటి అని. మనం రాము రాలేము అని చెప్పి అర్థమైపోయింది. కేవలం ముఖ్యమంత్రి గారు మరి ఆయన చేసిన ఈ ధనయజ్ఞం అనుకోండి, రుణయజ్ఞం అనుకోండి, ఆ యాగ ఫలితాన్ని మరి కొందరు పోటీ క్యాండిడేట్లకు అందిస్తే, ఆ యాగ ఫలితాన్ని వీళ్ళు ప్రజలకు అందిస్తే, ఆ అందించిన యాగ ఫలితం ద్వారా నెగ్గొచ్చు అని భ్రమిస్తున్నారు. ఈ యాగ ఫలితాన్ని మీరు ప్రజలకు పంచిన ఫలితం ఉండదు. ఎందుకంటే అక్కడ ఒక భవిష్యత్తు సర్వనాశనం అయిపోతుంది. ఎంత దారుణం అంటే పరిస్థితి ఎంత దారుణం అంటే ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాం హైదరాబాద్లో ఇవాళ ఒక అపార్ట్మెంట్ అమ్ముకుని మరి గత ప్రభుత్వాన్ని విశ్వసించి ఇటు చాలా మంది షిఫ్ట్ అయితే వాళ్ళు అమ్ముకున్న
इनकोवाले इकड़े आस्त पास्त आस्त अंत अमीना इन हईदराबाद अपार्टेंट पैस्थिफल विजयवाड़ क्रम चटना रेट इनाई मैं आ रक आस्त विवेपोत मैं आंध्र राष्ट्र आस्त विव डे बै डे रिजिस्ट्रेशन विवे प्रभुत्म का आस्त विव डे बै डे दारण पड़पत चाल मंदिर वलसे हईदराबाद गत प्रभु अट्ठेवा इन इंटी अटे अब पक् राष्ट्र रोड केजीआर चला मत निजा पक् राष्ट्र वलस इवा अंटना दारण मोन दाका सर असल पवर कट ले पवर कट अंत डीजल पड़ता नोट दुर्भाषा सर इन मंत्री गुजार आमा डेली आई आफीसर गेटेस्ट मन दाका गीजर एसी वाड़क इवा चला दारण लाइट अवसर अच्छी माटा एंत दारण स्थित मन गड़जारा इधी प्रभुत् प्रभुत् पाले अर्हत प्रभुत्दल के Yes. वाल पट्टी वील की अर्हत मिम्मेल्लू प्रश्न पक् राष्ट्र पवर कट ले मैं पवर कटे अभी मन दोष अवना कादा आलपूर धर्म आधार पर प्रति प्लांट जनको ट्रांसपोर्ट चीफ प्रभाकर अप्रमे आलमोस्ट 90% लोड फैक्टर तो ना आये पीपीएल इक पट्टुकड़ो केवल बाध्यता राहित्यम सो इवा दीन वलन इंडस्ट्री रन एंप्लायु असल लाइट वेसको इन पश्रम पड़ता भविष्य बंगार चुरन रेडे वस्तारा लाइट वेसको फैन वेसको मोहन गुंटूर हास्पल्ल इसमें पंचे दम रिपोर्ट प्रभावित गार अंदर वार्ड अंदर प्लास्टिक पंचार पेपर लाला पंचको कहीं पश्रम पुल षापूर इंत विप्ल चापल विप्ल अरे बिल कटी मुख्यमंत्री गार प्रारंभापल मूस मैं चूसा अवेम बोर्ड हाउस कंस्ट्रक्षन मोदी पेटन देश कैसी यज्ञ भगन असल माला सिक्कूदा प्रजे मूड लक्षल गृह आलमोस्ट को 99% को 100% इनको वेरे स्टेजेस मूड संवसमाट मल्ल दाने रंगल मार्चार मैं दाखिल सोमल एक्चना कंप्लीट का रंगलरा ब्लू रंग वैट रंग रंगल मैं कंप्लीट आने रंगल मल्ल रंगल अवसर चतुत्त मूड लक्षल अवशेष कंप्लीट इवा नूत मंत्री आदि मूलाव सुरेश सारी आदि मूलाव सुरेश भगवंत अनुग्रह आय दृष्टि में भगवंत जगनमोहन रेडी भगवंत अनुग्रह डिसेंबर कल्ला पूर्ति ईन मुझे चंद्रबाबु गारु आय सर आये भगवंत रेडी लास्ट डिसेंबर पूर्ति आये चपाड़ी मोदी भगवंत अनुग्रह डिसेंबर की पूर्ति मोसार अबद्ध रिजिस्ट्रेशन
आपशन कटे मैं कटेता अंदर मिम्मे कटोर दाने गाड़ा कड़ता कड़ता लक्ष या वेल सिमेंट भारत सिमेंट रेट को स्टील तुम्बई अना सर आ लक्ष या कटाले कटा सैट इंकड़ा क्या इतना कटी पट्टी पद इवे आलरे गत मुख्यमंत्री आलमोस्ट कंप्लीट अवसर दाक हाँ अवट ले अना सर एक् रिपोर्ट कटी अंदर मैद दा नोर कदा अंदर मैद नोर पड़पा उसको अंत केस सोशल मीडिया मेसेज फारवर्ड के कटेटों पैगा नि रेप जो मुगर व्यक्त मुदे तपार इधर व्यक्त विवाहित सपरेट विवाहित रेपे मुदे ईदार गंटेस्ा रेप केस इंटेद अक्रम संबंध सीए गार मुदे दिन अक्रम संबंध तरह एवड़ो नोट पच्चीस स्टोरी चपार येवना अगर जरिए हत्य असल इन्वेस्टिगेशन लेकिन पोस्टमार्टम लेकिन आका फैल्स कहानी अलागे इला अला कहानी बाध्यता प्रतिपक्ष पार्टी सभ्युन जनरल सैक्रटरी वस्ते बढ़ा उतार लखी टाइम बहुत त्वर ले तड़ते एवर ग्यारंटी इंत उन्माद स्थित एनकोचि तप जारी प्रश्न तप रुचारा जनाल प्रतिपक्ष नायक रुचुपटी सत्यबाब मैं अंत बाध्यता व्यक्ति का लोकेश राजस्कशन चंद्रबाबुत चौदा आये चूसरा अला मन ने कुर्चे रात एंपी राबो रोज वंकायो बेनकायो सोकायो एंपी एवरना मंत्री नवेरा जगनमोहन रेडी पोली गवर्नर बेट नाके भयपड़े आसकोनी मल्हे लोकेश जो दाने तीव्र निरसन व्यक्तम राजकीय प्रजा जीवित प्रजल के कष्ट परामर्शा वाला इला दाड़े इंका लाडा लेदा मैं डीजीपी गारे प्रभुत्म अलांट अला दारण मीडिया इवा प्रजल कोसम प्रजल पक्षा धैर्य का माला रूम मूड मीडिया हाउस मुख्यमंत्री प्रजल रच्चे विधा माला अति नीचम अति हेयम चर्य विषय में प्रजल अप्रम एवर प्राणाल तेगे धैर्य का निजन सामचारा जो ऋणयज्ञा ऋणयज्ञ धन यज्ञा बैठ पेड़ना याजमा धैर्या प्रजलू समर्थल अवसर उपिगटल प्रभुत् प्रश्न अड़वल अवसर उहशक्त ने इंफर्मेशन इतने चुद्ध मेरे प्रधान गार मल्ली
अच्छी गत नोगन ला मल्ल अपाइंटे सारी अभिवृत्ति आपता लेकिन पद वेल प्रभुत् तुम्हें गोप प्रभु मल्ल अर्मीशन एम जो अंदर चुदा इका इंकोक अंश कंपलसरी चपा नि ईपीएस सुनील कुमार पै तुम फिर रवि रामकृष्ण दादी पै अंबेडकर इंडिया मिशन नेता फायर नारे मैं नि साक्षि चार प्रमुख टीवी चानेल इदा जगनमोहन रेडी सुनील कुमार अंत ट्रूथ इधी आज चाड़ा सो पेपर चलिए कैंपर का चूस वीडियो రామబాబు గారు చెప్పి ఈ అంబేద్కర్ సైన్యం ఆయన ముఖ్య సంథింగ్ చాలా పెద్ద అంబేద్కర్ ఇండియా మిషన్ లో అందులో నన్ను ఈ రఘురామకృష్ణరావు అనేవాడు ఒక పిచ్చి కుక్క ఆడ అలా మురుగుతూ ఉంటాడు వాడి మీద చాలా కేసులు ఉన్నాయి రాంబాబు గారు మీరు కేసుల గురించి మాట్లాడితే నా కేసులు గతంలో ఉంది మిగిలినవన్నీ సునీల్ కుమార్ గారు అమితంగా అత్యధికంగా ఆరాధించే ప్రేమించే జగన్మోహన్ రెడ్డి పెట్టించిన కేసులు అయినా నాకేం ఇబ్బంది లేదు అది నేను బయట చేసుకుంటాను కానీ మీరు ఇలాగ కేసులు ఉన్నాయని చెప్పి మాట్లాడితే మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ విజయసాయి రెడ్డి గారి మీద మరి 33 కేసులు ఉన్నాయి లారీలు ఈ రేషన్ షాప్ వాహనాలు కూడా సరిపో లారీలు కావాలి ఆ కాగితాలన్నీ రేపు ఒక కోర్టు నుంచి ఇంకో కోర్టుకు మార్చాలంటే అన్ని కాగితాలు ఉన్నాయి కూడా మరి మీరు మరి దాని గురించి మాట్లాడకుండా ఇలా మాట్లాడారు అయినా ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పుడు నేను వారి వ్యక్తిగత జీవితాల్లో అది కానీ మాట్లాడారు ఒక్కసారి చూపెడతా ఇది 2017లో ఇన్ని కాగితాలు జస్ట్ బండి పేజ్ ప్రాసెస్ చేయండి ఆయన శ్రీమతి వారు ఇచ్చిన ఎన్నో పేజీల కంప్లైంట్ ఎన్ని రకాలుగా హింసించారో ఆవిడిచ్చారు ఆవిడెవరో నాకు తెలియదు ఆవిడిచ్చిన ఎఫ్ఐఆర్ అది ఏమిటంటే మరి ఎందుకు ఒక వ్యక్తి రూల్స్ అన్ని వదిలేసి ఒక ముఖ్యమంత్రి కోరిన కోరిక ప్రకారం సుప్రీంకోర్టు జడ్జిల మీద మాజీ ముఖ్యమంత్రుల మీద అన్ని కొట్టేశారు మెదడు పెట్టి చేసుకుని పడేస్తారు వారం రోజుల్లో మాత్రం ఒక నెల పట్టచ్చు 2 నెలలు పట్టచ్చు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పెట్టారు కొట్టేశారు ప్రతిపక్ష నాయకుల మీద పెట్టారు కొట్టేశారు అమరావతిలో అదేదో జరిగిపోయింది డ్యామ్ దూసుకున్నాడు కొట్టేశారు అతను పెట్టిన ఏ కేసు కూడా నిలబడింది ఒకట్లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది తెలంగాణ స్టేట్ పోలీస్ అంటే ఇదే సిబిసిఐడి ఏదైతే తెలంగాణలో ఉందో ఇది చార్జ్షీట్ ప్రొటెస్ట్ చేయడం చార్జ్షీట్ చేసింది ఎవరు నేను కాదు తెలంగాణ సిబిసిఐడి వాళ్ళు ఇతను నేరస్తుడు ఇతను తగు శిక్ష విధించవలసిందిగా ప్రార్థన అని చెప్పి చార్జ్షీట్ చేశారు చేసింది ఎవరు మీరులాగానే మీరు చెప్పినట్టే చాలా పట్టుదల కలిగిన నిబద్ధత కలిగిన నిజాయితీ అయినా పోలీస్ ఆఫీసర్లే కదా అక్కడ సిబిసిఐడిలో ఉంది మరి వాళ్ళు చార్జ్షీట్ వేశారు ఇన్ని పేజీలు చార్జ్షీట్ వేశారు ఈ తర్వాత వాళ్ళ మామగారు 58 సంవత్సరాలు గుర్తులైన సుబ్బారావు గారు ఆంధ్రప్రదేశ్లో ఈయన అవినీతి మీద చర్యలు తీసుకోమని వేశారు ఇవన్నీ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ఈ కోర్టులో ఉన్న డాక్యుమెంట్స్ ని నేను అయ్యా ఒక వ్యక్తి మీద ఇన్ని రకాల అభియోగాలు ఉన్నాయి మరి ఇన్ని రకాల పైగా ఈ దిశకి దీనికి సంబంధం ఏంటి అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు అన్నారు మరి ఇక్కడ దిశ కూడా మరి దీనికే అల్టిమేట్ గా ఈ కేసులో ఉంటే పరిష్కారం మరి ఆయనకి అప్పచెప్పారు అది ఆ రాంబాబు గారికి తెలియదు అనుకుంటారు సునీల్ గారి ఘటనాఘటన సమర్థుడు కాబట్టి ఆయనకే అప్పచెప్పడం జరిగింది నేను చెప్పా అయ్యా ఈయన మీద
గృహహింస కేసు ఉంది ఆ చార్జ్ షీట్ నడుస్తుంది సిబిసిఐడి ఆఫ్ తెలంగాణ సిబిసిఐడి ఆఫ్ ఆంధ్ర చీఫ్ మీద చార్జ్ షీట్ చేసి రేపు మాకు ఆ ట్రయల్ మొదలవుతుంది ఆ ట్రయల్ మొదలయ్యేటప్పుడు చూసే వరకు సత్య సమాధానానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో కాబట్టి వారిని మీరు క్యాంపస్ సర్వీసెస్ లో తీసుకుంటే మాకు ఇబ్బంది నుంచి తప్పించినట్టు అవుతుంది అని చెప్పారు తప్ప రాంబాబు గారు ఇప్పుడు రాజ్యాంగం రాంబాబు గారికి కొన్ని ప్రొటెక్షన్స్ ఇచ్చింది ఏంటంటే రాంబాబు గారు నన్ను పిచ్చుకొక్క అనొచ్చు బట్ ఆ మాట కాదు అంతకన్నా తక్కువ మాట నేను మాట్లాడినా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్స్ ఉన్నాయి కాబట్టి నేను నా పరిధి ఎప్పుడూ కూడా చట్టాన్ని ఎప్పుడు గౌరవం చేయకపోతే రాజ్యాంగాన్ని గౌరవం చేయకపోతే ఎప్పుడు కూడా నా పరిధిలోనే నేనున్నాను ఓపెన్ కోర్టులో ఏదైతే కాగితాలు ఉన్నాయో ఆ కాగితాల గురించే నేను మాట్లాడాను తప్ప ఆ వీడియోలో ఇచ్చా అంబేద్కర్ ఇండియా మిషన్ అన్న ఆయన స్థాపించింది అక్కడ రాంబాబు గారు స్థాపించింది కాదు సునీల్ కుమార్ స్థాపించిందే ఆయన అంబేద్కర్ మిషన్ లో మరి ఊరికే ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఒక చిన్న అతి చిన్న మెసేజ్ ఒకటి పెడతా ఆయన మాట్లాడింది ఒక మతం గురించి మాట్లాడారు అంబేద్కర్ ఇండియా మిషన్ కి చర్చికి సంబంధం ఏమైనా ఉందా అంబేద్కర్ ఇస్ ఎ బుద్ధిస్ట్ అంబేద్కర్ నెవర్ ప్రాక్టీస్డ్ క్రిస్టియానిటీ సో ఎవరు మొత్తం ఎవరు అభిప్రాయాలు వాళ్ళకి అంబేద్కర్ ఇండియా మిషన్ పేరుతో ఈయన మీటింగ్ పెట్టి బ్రిటిష్ వాడు మనకు చర్చ ఇచ్చాడు మనకు దేవాలయం ఇచ్చాడు మనకు స్కూల్ ఇచ్చాడు ఇది ఇచ్చాడు అని చెప్పి రాంబాబు మాట్లాడుకోవచ్చు రఘు మాట్లాడవచ్చు అంటే రఘు అంటే నేను అనుకుంది కాబట్టి నేను మాట్లాడు మామూలుగా ఎవరన్నా ఇండివిజువల్స్ మాట్లాడుకోవచ్చు తప్ప ఒక ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న అధికారి మరి ఈ రకంగా మాట్లాడటం సమంజసమా అని ఎస్ ఐ హాట్ ఎవరి రైట్ టు క్వశ్చన్ దానికి పిచ్చుకొక్కని ఇంకొకటని మాట్లాడితే ఇలా నేను మీడియా ముఖంగా చెప్తున్నా ఎస్ కొన్ని చీడ పురుగుల్ని సమాజానికి చీడలాగా పట్టిన కొన్ని చీడ పురుగుల్ని కొన్ని చెదల్లాంటి వ్యక్తుల్ని తుదముట్టించాలి అంటే ఎస్ నేను పిచ్చి కుక్కగానే వాళ్ళు ఊహించినట్టుగానే పిచ్చి కుక్కగానే ఉంటూ ప్రజల్ని పరిరక్షిస్తా ఎందుకంటే అవతల వాడికి నేను పిచ్చుకొక్కలాగా కనిపించవచ్చు బట్ ప్రజల వరకు నేను మంచి కుక్కలా ప్రభుత్వాన్ని తీల్చేస్తున్న ప్రజల సొమ్మని తీల్చేస్తున్న వ్యక్తులకు పిచ్చి కుక్కల విపాత్రాభినయం అంటే ప్రజల తరఫున మంచి కుక్కగా
ప్రజల పీపు తింటున్న కొందరు దుర్మార్గుల పాలిట ఇచ్చి కుక్కల వ్యవహరిస్తాను అని లాల్బాబు గారు నేరమే కానీ నేను కంప్లైంట్ ఇచ్చారనుకోండి ఎవరు యాక్షన్ తీసుకుంటారు యాక్షన్ తీసుకోరు యాక్షన్ తీసుకోరు అవసరమైతే మే 14కి నన్ను తీసుకెళ్లి సునీల్ కుమార్ నన్ను దండించిన రోజు దగ్గరలో వచ్చింది వైసీపీలో రెండు రెండు వర్గాలు అయిపోతున్నారు దళితులు బ్యాంకులు విభజిస్తున్నారు దళితుల పైన ఇబ్బందులు పెడుతున్నారు ఎస్సీలు చేస్తున్నారు అంటే ఇప్పుడు మామూలుగా అయితే మరి సువోమోటోగా సునీల్ కుమార్ గారి గతంలో ఆయనే నా మీద కంప్లైంట్ రిజిస్టర్ చేసి ఆయన దగ్గర దండించి ఆయన ఇవన్నీ చేశాడు హాస్పిటల్కి వెళ్ళి రిపోర్ట్లు మార్చి అప్పుడు కూడా ఇలాగే అన్నారు నేను ఏదో ఒక సామాజిక వర్గాన్ని అన్నానని నేను సామాజిక వర్గాన్ని అల్లా అప్పుడు నన్ను ఎవరో ఒక ఇద్దరు ఇప్పుడు ఈ రాంబాబు నన్ను పిచ్చిపోకన్నట్టే ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు నాకు మెసేజ్లు ఇచ్చి భరించలేని బూతులు మాట్లాడితే అంటే రాసుకోవచ్చు అని చెప్పి ఒక ఇద్దరిని ఎవరైతే నాకు మెసేజ్ పెట్టారో ఆ ఇద్దరిని నేను సంబోధిస్తే ఆ ఇద్దరి పేర్లు కట్ చేసేసి నేను ఏదో ఒక సామాజిక వర్గాన్ని నేను ఎంతో ప్రేమించే సామాజిక వర్గాన్ని నేను ద్వేషించినట్టుగా చిత్రీకరించి 153A కేసు పెట్టారు. ఇప్పుడు మరి గౌరవనీయులైన నారాయణ స్వామి గారి మీద మరి మా ముఖ్యమంత్రి గారు టీవీ సునీల్ కుమార్ గారు నిబద్ధత కలిగిన విశిష్ట అధికారి అని చెప్పి సాక్షి పేపర్లో కూడా వచ్చింది. ఒక అత్యంత నిజాతీపురైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత నిబద్ధత కలిగిన సిబిసిఐడి అధికారి టీవీ సునీల్ కుమార్ గారు మరి 153A మరి వర్గాల మధ్యన మరి కొందరు రెడ్లు మరి దళితులను విభజించి మరి ఆ రెడ్లు అందరి మీద కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నారాయణ స్వామి గారు పెట్టినా కూడా బాగానే ఉంటుంది. బట్ 153A కేసు మరి రెడ్లను దళితులను విభజించడానికి వాళ్ళ మధ్యన కుట్రలు చేయడానికి చేసినట్టుగా అభియోగం ఉంది కాబట్టి మరి గౌరవనీయులైన డిప్యూటీ సీఎం పెద్దలు నారాయణ స్వామి గారి మీద 153A మరి కేసు సునీల్ కుమార్ గారు పెడతారేమో చూద్దాం. ఇంకెన్నో ఎన్నో 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 ఘోరాలు జరిగిపోతూ ఉన్నాయి చెప్పుకుందాం అన్నీ చెప్పుకుందాం అన్నీ విపులంగా చెప్పుకుందాం. బట్ మై రిక్వెస్ట్ ఫర్ ద డే ఇస్ ప్లీజ్ సపోర్ట్ ద పీపుల్ హూ హావ్ కమ్ ఫర్ అవర్ సపోర్ట్. ప్రాణాలకి తెగించి దుర్మార్గులను ఎదిరిస్తున్న మీడియాని సపోర్ట్ చేసి మనల్ని మనం మన ఆస్తుల్ని మనం ఇంకా అవి అయిపోయాం దెబ్బైపోయాం కానీ ఈ స్టేజ్ లో కూడా ఆపుకోకపోతే ఇంకేం ఉండదు సర్వ నాశనం అయిపోతాం. సో కాబట్టి మనల్ని మనల్ని కాపాడుకునే ప్రయత్నంలో ముందుకెళ్దాం భగవంతుడి ఆధారంతో చూద్దాం ఏమవుతుందో. బట్ భయపడకుండా ఐ కీప్ ఆన్ బ్రింగింగ్ ది ప్రాబ్లమ్స్ టు ద నోటీస్. వినటం మీ ధర్మం చెప్పడం నా ధర్మం కనకపోతే అదే ఇంకెవరెవరి క్వశ్చన్స్ థ్యాంక్ యూ.